బీజేపీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలోకి భారీగా కార్యకర్తలు నాయకులు వలసలు వస్తున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డవేణి గోపి అన్నారు. తంగళ్ళపల్లి మండలం చిర్లవంచ గ్రామానికి చెందిన 50 మంది యువకులు తెరాస నుండి బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత మోదీని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గతంలో ఎన్నడూ లేని విధంగా పాలన కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మిర్యాల లింగయ్య, మండల అధ్యక్షులు సురువు వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి రాజు యాదవ్, బీజేవైఎం మండల అధ్యక్షులు కోల ఆంజనేయులు, కిషన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్రావు, సీనియర్ నాయకులు వరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తంగళ్ళపల్లి మండలం చిల్లవంచ గ్రామంలో భారతీయ జనతా పార్టీకి ఒక 50 మంది యువకులు చేరక జరిగింది. మరి యావత్ దేశంలోనైనా తెలంగాణ రాష్ట్రంలోనైనా భారతీయ జనతా పార్టీ పైన ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ఇప్పుడున్న ప్రభుత్వాలను పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయాలు, వారి విధానాలు పట్ల యువత కానీ ప్రజలు కానీ చాలా ఆకర్షితులవుతున్నారు. భారతీయ జనతా పార్టీది ఒకటే విధానం, అంత్యోదయ విధానం. మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే పథకాలు ప్రణాళికలు ఉంటాయో అవి మారుమూల ఆకర్షిత పథకాలపైన తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజల సమస్యల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని చూసి ఈరోజు ప్రతి ప్రాంతం నుండి ప్రతి వ్యక్తులు కానీ యువకులు కానీ భారతీయ జనతా పార్టీ చేరిక జరుగుతున్నాయి. అదే రకంగా ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న ఏవైతే విధానాలు ఉన్నాయో వాటన్నిటికీ వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధపడి ఉంది. మరి వాటిలో అందరిలో ఇలాంటి యువకులు ఇలాంటి వ్యక్తులు మమేకం అవుతున్నారు కనుక వీళ్ళందరితో ముందుకు పోయి నియోజకవర్గంలో ఉన్న సమస్యల పట్ల కూడా పోరాటం చేసి ప్రజలకు అందుబాటులో ఉండి